సమస్త లోకాలకు న్యాయం చేసేవాడు, కర్మ ఫలాలను అందించేవాడు. నా ప్రియ సోదర శని, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు తమరి చెల్లెలికి తమరి సహాయం కావాలి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. తమరి పవిత్ర ప్రేమని అంగీకరించలేని ఆ ద్వారకాధీశుడు కూడా న్యాయ దేవుడి ముందు తల వంచక తప్పదు. అప్పుడు సగౌరవంగా వచ్చి తమ ప్రేమను స్వయంగా అంగీకరించక తప్పదు. తమరికి కర్మఫలదాత శని లాంటి శక్తిశాలి, అలాగే న్యాయం చేసే అన్నగారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తన చెల్లెలు ఏడుస్తుండగా చూడలేరు మాత. నువ్వు చెప్పింది నిజమే, కృష్ణుడు నన్ను మర్చిపోయారు. నేను నా ప్రేమావేశంలో నీ మాటలు నమ్మలేకపోయాను. కానీ నాకిప్పుడు అర్థమైంది, ఆ రాధ నుండి నా ఆవేశంతో కాదు, స్వయంగా నా శక్తితోనే నా ప్రేమని నేను సాధించుకోవాలి. అందుకే నేనిప్పుడు మా సోదరుడు శనిదేవుణ్ణి సహాయం కోరక తప్పదు. అవును మాత, ఇదే తగిన ఆలోచన. సమస్త లోకాలకు న్యాయం చేసేవాడు, కర్మ ఫలాలను అందించేవాడు. నా ప్రియ సోదర శని, ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు తమరి చెల్లెలికి తమరి సహాయం కావాలి. ఏ కృష్ణుడైతే నా దుఃఖభరితమైన ఆక్రోశాన్ని వినలేదో, ఆ కృష్ణుడు నీ యొక్క కఠిన తపస్సును కూడా పట్టించుకోకపోవచ్చు. నువ్విప్పుడు రాక తప్పదు, నా ప్రేమకి న్యాయం చెయ్యక తప్పదు. ఈ ద్వారకలో ఎందుకింత అల్లకల్లోలం సృష్టించబడింది? రాధ నా భయం వాస్తవ రూపాన్ని ధరించింది. మహాదేవా, ఇవన్నీ ఏదో అరిష్టానికి సూచనలు. శనిదేవుడు జాగృతమయ్యాడు దేవి. శనిదేవుడు జాగృతమైతే దానివల్ల హానేముంటుంది. తను తమరి భక్తుడు కదా, మరి ప్రకృతి ఈ అపసంకేతాలు ఎందుకు ఇస్తుంది? శనిదేవుడు నా భక్తుడు అన్నది నిజమే, కానీ తను న్యాయం చేసేటప్పుడు ఎవరేం చెప్పినా వినాలి. పరిస్థితిని బట్టి తను జాగృతమైతే భూత వర్తమాన భవిష్యత్ కాలాలపై ప్రభావం చూపుతుంది. శనిదేవుడు న్యాయవర్తనుడు, కర్మఫలదాత. మరి మీరు ఆయనకి ఆరాధ్య దైవం. అలాంటప్పుడు తన వలన భూత భవిష్యత్ వర్తమానాలను ఎలా ప్రభావితం చేస్తాయి? నిజమే గౌరీ, నేను శని ఆరాధ్యుడిని, తను నాకు అనన్య భక్తుడు. అయినప్పటికీ శనిదేవుడు న్యాయదండం తన చేతిలోకి తీసుకున్నప్పుడు ఎవరేం చెప్పినా వినరు. తన ఆరాధ్య దైవం తన ముందుకొచ్చి చెప్పినా కూడా వినరు. పరిస్థితిని బట్టి శ్రీకృష్ణుడు తన కర్మఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది గౌరీ. ఎందుకంటే ఎంత కఠిన తపస్సు చేసినా శ్రీకృష్ణుడు తనకి దర్శనమివ్వలేదు. శ్రీకృష్ణుడి పరిస్థితిని శనిదేవుడు అర్థం చేసుకుంటారు.
శని ఏం చేస్తారనేది కేవలం భవిష్యత్తు మాత్రమే చెప్పగలరు. శనిదేవుడు జాగృతమయ్యాడు రాధా. నా భక్తిలో ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు కానీ ఇప్పుడు జాగృతమయ్యారు. దాని పరిణామంగా అతిపెద్ద అనర్థం జరగచ్చును రాధా. అయినా నీ భక్తితో శనిదేవుడు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? తనకి నీకు సంబంధం ఏముంది? సంబంధం ఉంది. మాది అత్యంత ప్రాచీనమైన సంబంధం. ఇది నేను జన్మించినప్పటి సంగతి రాధా. నేను పుట్టిన తర్వాత అనేక విచిత్రాలు జరిగాయి. అప్పట్లో నేను ఆ విచిత్రాలన్నీ కూడా నేను ఒక్కడినే చేస్తున్నానని భావించాను. కానీ అది తప్పు. నాతో మరొకరున్నారు. ఆ విచిత్రాలన్నింటి వెనుక రహస్యంగా పనిచేశారు. వారే శనిదేవుడు. మనం ఆచరించే కర్మలు అన్నింటి వెనుక ఉండే లక్ష్యం కానీ ప్రయోజనం కానీ మంచి చెడులు కానీ ఈ విషయాలపై శనిదేవుడి పర్యవేక్షణ ఉంటుంది. నేను చేసిన కర్మల వెనుక, చూపిన లీలల వెనుక, అన్నిటి వెనుక సదుద్దేశమే ఉంటుంది. శనిదేవుడు ఎప్పుడూ నాకు అండగానే ఉండేవాడు. నేను పుట్టిన తరువాత ఒకదాని వెనుక ఒకటిగా ఎన్నో విచిత్రాలు జరుగుతూ వచ్చాయి. మన శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీకృష్ణ అవతారం దాల్చారు. ఈ సందర్భంగా మనం ఏదైనా కానుక ఇవ్వాలి. వారికి ఏమి కానుక ఇవ్వాలో ఏం పాల్పోవడం లేదు. నా ఉద్దేశం ప్రకారం ప్రభువుకు కల్పవృక్షాన్నిస్తే బాగుంటుంది, లేదా స్వర్గంలోని కామధేనువునైనా కానుకగా ఇవ్వచ్చు. ఏదేమైనా మనం ఏదో ఒక ప్రత్యేక బహుమతిని ప్రభు చరణాలకు అలంకరించాలి. మా సందిగ్ధాన్ని తొలగించండి ఇంద్రదేవ. ఇప్పుడు మీరే చెప్పండి, శ్రీమన్నారాయణుడి కృష్ణావతార శుభ సమయంలో వారికే కానుక ఇవ్వాలి. నారాయణుడికి ప్రేమే ప్రియమైనది, అయినా వారికి వస్తువుల కొరత ఏముంది? కనుక వారు కోరేది మనసే, ప్రేమ నిండిన మనసు, తనని దర్శించుకోవాలనే అభిలాష గల మనసు. అయితే మనం ఈ సమయంలో చిన్ని కృష్ణవారిని దర్శనం చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. మీరంతా నేను చెప్పినట్లు సిద్ధమయ్యారంటే మనందరం చిన్నికృష్ణుడి దర్శనం చేసుకోవచ్చు. మీరు చెప్పినట్లే చేస్తాం, మీతో దర్శనానికి వస్తాం. మహాదేవా, ఇంకా సమయం వృధా చేయకూడదు. నారాయణుడి చిన్ని కృష్ణావతారం ఎంత మనోహరంగా ఉందో. మా సోదరుణ్ణి ఉయ్యాల్లో ఊపాలనిపిస్తోంది. మహాదేవా, మనం గోకులానికి వెళదాం. అలాగే గౌరి, నారాయణుణ్ణి ఉయ్యాలు ఊపడానికి నా మనసు కూడా నీతో రావాలని పరితపిస్తోంది. కాకపోతే కొంత సమయం వేచి చూడక తప్పదు. ఇప్పుడు నా భక్తుడొకరు నన్ను కలవడానికి వస్తున్నారు. ఏంటి, ఇప్పుడు కూడా తమరికి భక్తుడే ముఖ్యమా ప్రభు? మహాదేవా, ఈ ముహూర్తం ఎంతో మహత్తరమైనది. నా కోసం వస్తున్న వారు సామాన్యులనుకున్నావా గౌరి? వారు అలాంటి ఇలాంటి భక్తులు కాదు, నా అపూర్వ భక్తుడు. అందుకే నేను వారికి కోపం తెప్పించడం సరికాదు. నిజానికి తను నా అంశయే. తనని కలవకుండా ఎక్కడికి రాలేను. తమరి అంశమా? ఇంతకీ ఎవరాయినా? సకల బ్రహ్మాండము సమర భావంతో ఉందిప్పుడు. అద్భుతం, అద్భుతమైన సమతుల్యత ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సత్కర్మలే జరుగుతున్నాయి. నాకు న్యాయం చేయాల్సిన అవసరం కలిగే పరిస్థితి లేదు. నాకు తెలుసు, ధర్మస్థాపన కోసం స్వయంగా నారాయణుడు అవతరించిన శుభ పరిణామమిది. ఇక అందుకే న్యాయ తులాదండం సరిసమానంగా ఉంది. నాకిప్పుడు విరామం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయడం ఎలా? ఎందుకో గాని నా మనసు మహాదేవుడి ఆరాధనపై లగ్నం కావడం లేదు. ఈ విషయంలో నేను వెంటనే వెళ్ళి మహాదేవుడితో చర్చించటం ఎంతో అవసరం అనిపిస్తోంది. వస్తున్నాను ప్రభు.
ప్రణామాలు ప్రభు. స్వాగతం శనిదేవ, నేను తమరి కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి ప్రభు. క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు శనిదేవ? నాకింతకు ముందు ఎప్పుడూ లేని తీరిక సమయం లభించింది మహాదేవ. ఆ శ్రీమన్నారాయణుడు చిన్ని కృష్ణావతారం దాల్చినప్పటి నుంచి ఏ సమస్య లేకుండా భూమండలం అంతా కూడా సత్కర్మల అద్భుత ఫలితాలొస్తున్నాయి. కనుక నాకు న్యాయం చేయడంలో తగినంత విశ్రాంతి లభించింది. మరి నేను ఈ సదావకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఎందుకో మీ ఆరాధనపై మనసు లగ్నం కావడం లేదు. తమరి భక్తికి వినియోగించుకోలేకపోతున్నాను. ఇది అనుచితం కదా శనిదేవా? తమరికి విరామం లభించినా కూడా ఈ అపూర్వ క్షణాలపై అధికారం నాకే లభించాలి కదా? కానీ నేను ఈ సమయాన్ని తమరికి కేటాయించలేను. ఎందుకంటే నా మనస్సంతా భూమిపైనే ఉంది. బాలకృష్ణుని దర్శించుకుంటూ వారిని ఆరాధిస్తూ వారి పాదాల చెంత ఉండిపోవాలనిపిస్తుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.